తెలుగువారి కీర్తి ప్రతిష్టల్ని అంటార్క్టికా వరకు తీసుకువెళ్ళింది ప్రత్యూష పరకాల క్లైమేట్ ఫర్ చేంజ్ సాహసయాత్రలో 20 దేశాల్లో ఆమె పర్యటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సాహసయాత్రకు 80 మంది ఎంపిక కాగా అందులో భారతదేశం నుంచి తనొక్కదాన్నే ఎంపిక కావడం ఎంతో గర్వంగా ఉందంటున్న ప్రత్యూషతో మా కరెస్పాండెంట్ ఉమా ఫేస్ టు ఫేస్. తెలుగు అమ్మాయి చేంజ్ ఫర్ క్లైమేట్ అంటూ అంటార్క్టికా వరకు వెళ్ళింది. సో వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిన ప్రత్యూష పరకాల మనతో పాటు ఉన్నారు. హాయ్ ప్రత్యూష. హాయ్, థ్యాంక్ యూ సో మచ్. జరిగింది మీ సాహస యాత్ర? ఇట్ వాజ్ వండర్ఫుల్. అంటే చాలా తక్కువ మందికి ఆపర్చునిటీ వస్తుంది, అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మేము తీసుకున్న ప్రతి అడుగు మేబీ ఇట్ వాజ్ ద ఫస్ట్ బై ఎనీ వన్ ఎవర్ టేకెన్ అనమాట. అక్కడ ఎవరూ ముందు వెళ్ళని ప్లేసెస్కి వెళ్ళటము, ఆ ఫస్ట్ హ్యాండ్ ఆ ఎక్స్పీరియన్స్ చేయటము చాలా నేర్చుకోవచ్చు అనమాట. ట్రావెలింగ్ వల్లనే చాలా తెలుస్తుంది, అండ్ అలాంటిది అంత దూరం వెళ్ళినప్పుడు ద ఎక్స్పీరియన్స్ వాజ్ రియలీ వండర్ఫుల్. ఇప్పటి వరకు మౌంటైనర్స్ చాలా మంది ఎవరెస్ట్ వరకు వెళ్ళాలనుకున్నారు. వై యూ చూజ్ దిస్ అంటార్క్టికా? అంటార్క్టికా ఎందుకంటే ఇట్స్ జస్ట్ నాట్ అ ఫిజికల్ పర్స్యూట్. అంటే ఏదో నేను ఫిజికల్గా ఛాలెంజ్ చేయటం కాకుండా దిస్ ఇస్ ఆల్సో అన్ ఇంటెలెక్చువల్ థింగ్ అనమాట. ఒక కాజ్ కోసం వెళ్తున్నాను. సో ఆ కాజ్ ఉండేసరికి ఇట్ మేడ్ మోర్ సెన్స్ టు మీ అనమాట. ఇంతమంది నమ్మి నన్ను క్రౌడ్ ఫండింగ్ చేసి వచ్చారు అంటే దెర్ షుడ్ బి సమ్ మీనింగ్ టు ఇట్, అండ్ దిస్ ఇస్ వాట్ ఇట్ వాజ్. యు ఆర్ లైక్ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో అంటే ఎలాంటి హెల్త్ కాన్షియస్ తీసుకోవాలి? అంటే లీన్గా ఉండాలంటారా, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి బికాస్ ఆఫ్ ట్రావెల్? ఐఎమ్ అ వెజిటేరియన్, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ హ్యావ్ ద గోల్ అనమాట. బికాజ్ నాన్ వెజ్ మీట్ కన్సంప్షన్ వల్ల చాలా వాటర్, చాలా రిసోర్సెస్ స్ట్రెస్ అవుతాయి. అలా నాన్ వెజ్ మానేమనట్లేదు, ఎవరి లైఫ్ స్టైల్ చాయిసెస్ వాళ్ళవి. బట్ బీ అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ లేకపోతే రోజులో ఒక్క మీల్ కానీ వెజిటేరియన్ మీల్కి షిఫ్ట్ అయ్యారనుకోండి, ఇట్ హ్యాస్ అ హోల్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. అండ్ బేసిక్ ఫిట్నెస్తో ఎనీవేస్ ఎవరికైనా నార్మల్ ఆఫీస్కి వెళ్ళి రావాలన్నా కూడా కావాలి. న్యూ డిఫరెన్స్ అంటార్క్టికాకి మా హిమాలయస్కి డిఫరెన్స్ ఏంటి? సో ఇది అంటార్క్టికా అనేది డిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ లాట్. మన హిమాలయాస్ మన కంట్రీలోనే ఉంది, బట్ అది ఆల్టిట్యూడ్ వైజ్ ఎక్కువ వెళ్ళాలి. ఇదేమో డిస్టెన్స్ వైజ్ చాలా చాలా ఫిజికల్ ఫిట్నెస్ కావాలన్నమాట. సో దాట్ ఇట్ సెల్ఫ్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు కేర్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి అంటార్క్టికా వెళ్తున్నారు, మన హైదరాబాద్లోనే క్లైమేట్ చాలా చేంజెస్ వచ్చాయి. సో వాట్ యూ వాంట్ టు డూ ఇన్ ఫ్యూచర్? నేను ఎడ్యుకేషన్ సెక్టర్లో వర్క్ చేశాను కాబట్టి ఐ లాంగ్ టర్మ్లో ఎడ్యుకేషన్ వైజ్గా స్కూల్స్తో మాట్లాడి వాళ్ళకి లాంగ్ టర్మ్ కరికులం ఇచ్చి ఎన్వైరన్మెంట్ ప్రకారంగా చిన్నప్పటి నుంచే ఒక ఐడియాలజీ ఇన్స్టాల్ చేద్దామని చూస్తున్నాను. సో ఓవరాల్గా చూస్తే కేర్ ఫర్ క్లైమేట్ చేంజ్ అంటూ ప్రత్యూష పరకాల ప్రత్యేకించి అంటార్క్టికాకి సాహసయాత్ర చేసింది. దీంట్లో తను సాహసయాత్రలో క్లైమేట్ గురించి ప్రత్యేకించి మన హైదరాబాద్లో వాతావరణంలో మార్పులు ఒక ప్రత్యేకించి ఒక సెషన్ లాంటివి తీసుకురావాలి, భవిష్యత్తులో పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు అంటుంది ప్రత్యూష. కెమెరా పర్సన్ శివతో ఉమా టీవీ 5 హైదరాబాద్.